మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన హిందూ సాంప్రదాయంలో ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. శ్రీహరికి ఇష్టమైన ఈ తిథి ప్రతి మాసంలో 2 సార్లు వస్తుంది. ప్రతి ఏకాదశికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తున్నారు. ప్రతి ఏకాదశికి పాండవులు ఉపవాస దీక్షను ఆచరించేవారు. అంతటి పవిత్ర దినంగా ఏకాదశి చెప్పబడుతుంది. జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. యోగిని ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు ప్రత్యేకంగా మహాశివుడిని మరియు విష్ణువును పూజిస్తారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే యోగిని ఏకాదశి యొక్క గొప్పతనాన్ని పాండవులకు వివరిస్తాడు. మరి అదేంటో మనం కూడా ఈరోజు తెలుసుకుందాం. పూర్వం కుబేరుడు అలకాపురిని పాలిస్తూ ఉండేవాడు. కుబేరుడు పరమశివ భక్తుడు. నిత్యం భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పువ్వులతో ఆ మహాశివుడిని పూజించేవాడు. మహాశివుడిని పూజించడానికి ఉపయోగించే పువ్వులను ఉద్యానవనం నుండి కుబేరుడి దగ్గర పనిచేసే వారిలో హేమమాలి అనే అతను తీసుకువచ్చేవాడు. కుబేరుడు అతడు తీసుకువచ్చిన పుష్పాలతో ఆ మహాశివుడిని పూజించేవాడు. ఒకరోజు పుష్పాలను తీసుకువస్తున్న హేమమాలి తన ఇంటికి వెళతాడు. సమయం గడుస్తున్న అతడు రాకపోవటంతో పూజకు ఆలస్యమవుతుందని హేమమాలి ఎక్కడ ఉన్నాడో తీసుకురావాలని మిగిలిన సిబ్బందికి ఆదేశిస్తాడు. హేమమాలికి ఈ విషయం తెలియటంతో వెంటనే కుబేరుని వద్దకు వచ్చి క్షమాపణలు చెబుతాడు. అయితే ఆగ్రహంతో ఉన్న కుబేరుడు అతడు కుష్ఠవ్యాధితో బాధపడాలని శపిస్తాడు. వెంటనే హేమమాలి భూలోకంలో పడిపోతాడు. భయంకరమైన వ్యాధితో అడవుల్లో తిరుగుతూ హిమాలయాల్లోని మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. తాను ఇలా ఎందుకు అయ్యాడో మొత్తం వివరించి తనకు శాప విముక్తి కలిగించాలని వేడుకుంటాడు. దీంతో మహర్షి జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించాలని చెబుతాడు. హేమమాలి భక్తితో శ్రద్ధగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అతని శాపం తొలగి పూర్వరూపానికి చేరుకుంటాడు. కాబట్టి యోగిని ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో ఎవరైతే శివుడిని మరియు విష్ణువుని పూజిస్తారో వారి పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడే చెబుతాడు. ఈరోజు ఎవరైతే ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదువుతారో వారి జన్మజన్మల పాపాలు తొలగిపోవటమే కాకుండా ప్రస్తుతమున్న వారి ఆర్థిక సమస్యలన్నీ పోయి ఐశ్వర్యవంతులు అవుతారు. అదేవిధంగా ఈరోజు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అనే మంత్రాన్ని స్మరించడం వలన సకల శుభాలు కలిగేలా ఆ శివకేశవులు వారి అనుగ్రహాన్ని చూపుతారని పెద్దలు చెప్తున్నారు. కావున మీరు కూడా రేపు యోగిని ఏకాదశి రోజున ఇప్పుడు చెప్పుకున్న ఈ కథను తెలుసుకున్న, ఈ మంత్రాలను స్మరించిన శివకేశవుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.